ఈశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజానన. రామరాజ్యం విరాజిల్లుతున్న కాలం, అయోధ్యవాసులందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. సమస్త ప్రజలు తమ రాజైన శ్రీరాముణ్ణి, రాణి సీతాదేవిని ఆదర్శమూర్తులుగా పూజిస్తున్నారు. సీతారాములకి ప్రజల మీద ఎనలేని ప్రేమ. కానీ విధి విలాసం వేరే విధంగా ఉంది. ఒక తాగుబోతు రజకుడు తన భార్యను అనుమానిస్తూ సీత శీలం మీద నింద వేశాడు. అది విన్న ప్రజలంతా నిర్ఘాంతపోయారు. ప్రజల మౌనాన్ని ప్రజావాక్కుగా భావించి శ్రీరాముడు నిండు గర్భవతి అయిన సీతని అడవిలో వదలిరమ్మని తన సోదరుడైన లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. అడవిలో ఒంటరిగా ఉన్న సీతాదేవిని వాల్మీకి మహర్షి కలిసి తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించి తన వెంట తీసుకువెళ్ళాడు. అప్పటినుంచి సీత వనదేవి పేరుతో ఆశ్రమంలో అజ్ఞాతవాసం గడిపింది. Thank you.
నడిచే సత్యం నడిచే ధర్మం శ్రీ రఘురాముని అవతారం వేణుల విందు కన్నుల చిందు దశరథ రామ కథాసారం శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ ఈ మధుర కావ్య శ్రవణంతో మా జన్మ ధన్యమైంది. ఇది నిజం. భక్తిభావనతో పరిపూర్ణమైన ఈ కావ్యం ప్రకృతిని కూడా పరవశింపజేస్తుంది. ఇది అనన్య సాధనం. గురువర్యా, మీ కావ్యంలోని మాధుర్యాన్ని సమస్త లోకాలు ఆస్వాదిస్తాయి. ఈ మాధుర్యం నా కవిత్వంలో లేదు,
ఇదంతా రసరమ్య రామాయణ గాథలో ఉంది. లవకుశులారా, మీరు తెలుసుకున్నారా మనం నిత్యం ఈ రామాయణ పారాయణాన్ని ఎందుకు చేస్తున్నామో? తెలిసింది గురుదేవా, రామాయణం మానవ జీవన స్రవంతిని నియంత్రించి ధర్మ మార్గాన నడుపుతుంది. అంతేకాక మనిషిని మళ్లీ పశుత్వం వైపు జారిపోకుండా కాపాడుతుంది. గురుదేవా, రామాయణంలో రాముడి చరిత్ర ఎంత గొప్పదంటే మామూలు మనిషిని మాధవుడిగా మార్చగలదు. వనదేవి, నీ ఇద్దరు పుత్రులకు ఈ ఆశ్రమ రక్షణ బాధ్యత అప్పజెప్పమంటావా? గురువర్యా, నేను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని మాత్రమే, కానీ మీరు వాళ్ళకి మార్గనిర్దేశకులు. మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. లవకుశులారా, మీ ఇరువురను ఈ ఆశ్రమ రక్షకులుగా నియమిస్తున్నాను. మీ ఆజ్ఞ శిరోధార్యం. రేపు సుప్రభాత వేళలో మీకు దివ్యాస్త్రాలు ప్రదానం చేస్తాను. లవకుశులారా, ఇది ఆగ్నేయాస్త్రం, ఇది వాయవ్యాస్త్రం, ఇది వారుణాస్త్రం, ఇది ఇంద్రాస్త్రం. ఈ సమస్త అస్త్రాల్లోనూ దివ్యశక్తి సంపూర్ణంగా ఉంది. ఏది, ఇందులో ఒక అస్త్రాన్ని ప్రయోగించండి. ఈ ఆగ్నేయాస్త్ర ప్రభావాన్ని ఉపసంహరించండి, లేదా ఈ అస్త్రజ్వాల ఈ అరణ్యాన్ని దహించి భస్మం చేస్తుంది. ఇది పంచభూతాస్త్రం, అధిక శక్తి గల జృంభకాస్త్రం. ఒక్కటి గుర్తుంచుకోండి, అత్యంత అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీరు దీన్ని ప్రయోగించాలి, లేకుంటే ఇది మీకు అరిష్టాన్ని కలుగజేస్తుంది.
నేనేం తప్పు చేశానని మీరు నన్ను బంధించారు. ఎవరు మీరు? పక్షిరాజా, వీరు లవకుశలు. ఈ నైమిసారణ్యానికి రక్షకులు. అంతేకాదు, మేము వీరి మిత్రులం. మీరెవరైతే నాకేంటి? నన్నెందుకు బంధించారో చెప్పండి. మీరు ఈ వన నియమాలు ఉల్లంఘించారు. అదెలా? ఇది వాల్మీకి మహర్షి ఆశ్రమ వనం. ఇక్కడ వేటాడడం నిషేధం. ఇక్కడ మేము ప్రేమతో కలిసి మెలిసి జీవిస్తాం. క్షమించండి, నాకీ వన నియమాల గురించి బొత్తిగా తెలియదు. అందువల్లే ఈ పొరపాటు జరిగింది. సరే, మేం మిమ్మల్ని క్షమిస్తున్నాం. ఈ గాయం తొందరగానే మాన్తుందిలే. మిత్రులారా, మాది జటాయువు వంశం. మీరు చూపిన ఔదార్యం నేను మరిచిపోలేను. నేను మీతో స్నేహం చెయ్యొచ్చా? అలాగే మిత్రమా. ధన్యవాదాలు. ఇక నాకు సెలవివ్వండి. మీరెప్పుడు నన్ను తలుచుకుంటారు అప్పుడు మీ సమక్షంలో ప్రత్యక్షమవుతాను. అలాగే, మళ్ళీ కలుద్దాం మిత్రమా. అందుకే అంటారు కోతి చేతిలో కొబ్బరికాయ దండగాని. ఏమన్నావు? ఇది మా అందరికి అవమానం. కాదు, ఇది మీ అందరి అజ్ఞానం. కొబ్బరికాయని ఏదైనా గట్టి స్థలం మీద కొడితే అది చక్కలవుతుంది. అప్పుడు మీకు తాగడానికి నీళ్లు, తినడానికి కొబ్బరి లభిస్తాయి. అందరూ ఇట్రండ్రా, ఇట్రండి. ఈ కొబ్బరికాయని పగలగొట్టే స్థలం ఇక్కడే ఉంది. దీని మీదే మనందరం కొబ్బరికాయని పగలగొడదాం. పగలగొట్టండ్రా. ఆగండ్రా, తప్పుకోండి. ఇప్పుడు చూడండి నేను ఎలా పగలగొడతాను. రామచంద్ర ప్రభు. లవా, విన్నావా ఎవరో రాముని తలుస్తున్నారు? ఎవరో కష్టాల్లో ఉన్నారు. ఆగండి, అతన్ని మీరు ఎందుకు కొడుతున్నారు? మిత్రమా, అతన్ని మేము కొట్టడం లేదు, కొబ్బరికాయలు కొడుతున్నాం. మీకు బుద్ధుందా? మీరు అలా కొట్టి అతన్ని ఎంత బాధ పెడుతున్నారో. ఇందులో మా తప్పేమీ లేదు. కొబ్బరికాయని ఏదైనా గట్టి స్థలం మీద కొట్టి పగలగొట్టాలని ఈతాబేలే సలహా ఇచ్చింది. మాకు దొరికిన గట్టి స్థలం ఇదే. మీ అందరికీ కొబ్బరికాయలు ఒలిచే విధానం చెప్పాను గాని ఈ కొబ్బరికాయలన్నీ నా వీపు మీదే కొట్టమన్నానా? ఇలా చేయడం తగదు. మీకు సహాయం చేసిన వాళ్ళనే మీరు కొడతారా? అందుకు మీరు సిగ్గుపడాలి. మిత్రమా, మా అందరి అజ్ఞానాన్ని మీరు క్షమించాలి. అవును అవును, మమ్మల్ని మీరు క్షమించాలి. ఇలా చూడండి. టెంకాయని ముందుగా ఇలా ఒలుస్తారు, అటు పిమ్మట దాన్ని ఇలా పగలగొడతారు. ఎల్లప్పుడూ నేను మీకు రుణపడి ఉంటాను. సమయం వచ్చినప్పుడు మీ రుణం తీర్చుకుంటా. కలిసిమెలిసి జీవించడంలోనే ఆనందం ఉంది. దీన్ని ఎప్పటికీ మర్చిపోకండి. మేము మర్చిపోం, మేము మర్చిపోం. ఎన్ని కీటకాలు చూడు, అవి బంగారు రంగులో ఉన్నాయేంటి? మన వనంలో ఇంతకు ముందు వీటిని చూడనే లేదే.
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం పద. లవకుశిలారా, ఈ విద్యాధర లోకంలోకి మీకు స్వాగతం. స్వాగతమా? ఇదే మాయా? ఇది మాయ కాదు, మీ ఇద్దరి మస్తిష్కాల్లో ఉన్న ఆలోచన. ఇది మా ఆలోచనే అయితే మరి ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరు మీ మనసులో ఉన్న తీరని కోరిక, అందుకే అవి ప్రతిబింబాల రూపంలో మీ ముందున్నాయి. ఏమిటి, మేం పాడగలమా? అంటే మా ఆశ ఫలిస్తుందా? అవశ్యం. విధి నిర్ణయం కూడా ఇదే. ఇందుకోసమే మిమ్మల్ని ఇద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చాం. సూర్యప్రసాదితమైన ఈ తీర్థాన్ని సేవించండి, సర్వకళల్లోనూ నిపుణులవుతారు. రామాయణ దివ్య కథా వినుడోయమ్మ, ఆ పారాయణ మహిమతో తులగును కర్మ. రామాయణ దివ్య కథా వినుడోయమ్మ, ఆ పారాయణ మహిమతో తులగును కర్మ. రామ రామ శ్రీ అతనికి ఎంతకీ లేక సంతతి.
భరితముగా రామ రామ శ్రీరామ రామ 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 హరి రామ రామ. Yeah!
అనవసరంగా ఎన్నో దివ్యాస్త్రాలు ప్రయోగించి లవకుశులు ఆ భూతాన్ని నాశనం చేశారు. వాటి అవసరం ఏమీ లేదు. కొంచెం సేపు ఆగుండుంటే నేనొక్కనే దాన్ని నాశనం చేసుండేవాణ్ణి. కొయ్యి కొయ్యి, మాకంతా తెలుసులే, నువ్వెంత మునగాడివో. మేమంతా చూసాం ఆ భూతం వచ్చినప్పుడు చెట్టులో దాక్కోవడం. అసలు నా శక్తి ఏంటో మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు. తమ శక్తి యొక్క దివ్య దర్శనాన్ని రాత్రి మేమంతా చూసాం. మనమంతా కళ్ళారా చూసాం కదరా తమ్ముళ్ళు. నన్నే అవమానిస్తారా? నిన్నటి సంగతి వదిలేసేయండి. మీకు నా శక్తి ఏమిటో చూడాలనుందా? ఇప్పుడే చూపిస్తాను. చూపించు చూపించు, తనివి తీరా చూస్తాం నువ్వెంత శక్తివంతుడువో. చూపించు చూసుకోండి. ఏం నోరావళించావు? ఇప్పుడు తెలిసిందా నేనేమిటో నా శక్తి ఏమిటో? నిజమే, నీకు చాలా మాయాజాలాలు తెలుసు. ఇది అద్భుతం. నాకు ఈ మాయాజాలం నేర్పుతావా? ఈ విద్య నేర్చుకోవడం అంత తేలిక కాదు. గొప్పలు చెప్పుకోకు, ఆ మాత్రం మేము చేయగలం. మాట విను, పండు తినద్దు. చెప్పిన మాట వినాలిరా మూర్ఖుడా. ఇకనైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరించు. అర్థమైందా? కాపాడండి. ఇందా ఈ పండు తిను, అదే సర్దుకుంటుంది. మిత్రమా, ఈరోజు జీవితంలో మంచి గుణపాఠం నేర్చుకున్నాను, క్షమించు. అశ్వమేధ యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమైన అతిథులందరికీ ఆహ్వానాలు పంపించాము. సంతోషం భర్త. శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగానికి ఆహ్వానం పంపించారు. నిండు రాజసభలో శ్రీరాముల వారికి రామాయణాన్ని బహూకరిస్తాను. ఈ రామాయణాన్ని లవకుశులతో శ్రీరాముల వారి ముందు గానం చేయిస్తాను. సంతోషం గురుదేవా, మీరు నాకు మరో ఉపకారం చేయాలి. ఈ రామకోటిని తీసుకుని వెళ్ళి మీ చేతుల మీదుగా శ్రీరామచంద్రుల వారికి బహూకరించాలి. దీన్ని నేను నా స్వహస్తాలతో శ్రీరామనామాన్ని కోటిసార్లు భక్తితో రాశాను. ఈ శుభకార్యాన్ని ఆనందంగా చేస్తాను. తేజస్సుగా ఉన్నాయో.
వీరిని చూస్తేనే తెలిసిపోతుంది వీరు ఖచ్చితంగా వీరాది వీరులని. వీరు ఏ రాజ్యం వారండి? మేము ఈ రాజ్యం వాళ్ళమే. ఏ మమ్మల్ని చూసి మీరు భయపడ్డారా? మేము మీలాంటి అల్పజీవుల గురించి, ఉఫ్ఫంటే పారిపోయి ఉడతల గురించి అడగటం లేదు. ఆ ఇద్దరి వీరాది వీరుల గురించి అడుగుతున్నాం. మేము వీరాది వీరులమే, వారు మాకు మిత్రులు. వాళ్ళను సరిగ్గా చూడు, అచ్చంగా రామలక్ష్మణుల పోలికలున్నాయి కదూ. ఒకనాడు ఇదే వయసులో రామలక్ష్మణులు కూడా విశ్వామిత్ర మహర్షి వెంట ఆశ్రమానికి వెళ్లారు. అవునవును, అవే ముఖ కవళికలు, అదే తేజస్సు, అదే నడక, కొంచెం కూడా తేడా లేదు. శ్రీరామచంద్రమూర్తికి 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 శ్రీరామచంద్రమూర్తికి. రఘువంశజుడు, కౌశలాధీసుడు, దశరథపుత్రుడు శ్రీరాముడి ప్రణామాలు. స్వీకరించండి మహర్షి. శుభమస్తు. మహారాజా, అయోధ్యాధీశులైన శ్రీరామచంద్రునికి ఈ రామాయణాన్ని బహుమతిగా సమర్పిస్తున్నాను. దీన్ని మీరు స్వీకరించండి. శ్రీరామ, మీ నామాన్ని భక్తితో రాసిన రామకోటి ఇది. దీన్ని మా ఆశ్రమంలోని వనదేవి స్వహస్తాలతో రాసింది. దీన్ని కూడా స్వీకరించండి ప్రభు. రామ. చెప్పండి మహర్షి. వీరు లవకుశులు, నా ప్రియ శిష్యులు. మీకు నాదో విన్నపం. మీరు కొంచెం వీలు చూసుకొని వీరిద్దరి మధురస్వరాల్లో రామాయణ కావ్యగానం వినాలి. వీరు మా కథను గానం చేస్తారా? బాలల్లారా, మీరు మా గురించి ఏం తెలుసుకున్నారు? శ్రీరాఘవ దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం Shh.
దశరథుడే ధరకొరిగే సుతుని వీడగ జాలకపుడు పదములపై తలను వాల్చి శలవు కోరే శ్రీరామచంద్రుడు తన తమ్మునితో గానం ద్వారా అత్యంత సుందరంగా మా చరిత్రను వర్ణించారు. మేము మీ యొక్క భావాన్ని ప్రశంసిస్తున్నాం. మీ తల్లిదండ్రులు ధన్యులు. మీ మనసులో ఎలాంటి కోరికలున్నా చెప్పండి, నెరవేరుస్తాం. మహారాజా, మేమొక్కసారి సీతామాత దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతకు మించి మాకెలాంటి కోరికలు లేవు.
ఆంజనేయ, మీరు స్వయంగా తీసుకువెళ్ళి లవకుశులకు అయోధ్య నగరాన్ని చూపించండి. నాతో రండి బాలకులారా. అయోధ్య అతి సుందర నగరం. రాజమార్గాలు విశాలంగా ఉంటాయి. ప్రజలు సుఖశాంతులతో ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వ్యవసాయానికి అనువైన సస్యశ్యామల భూమి, పంటల్నిచ్చే ప్రకృతి కూడా శ్రీరామచంద్రునికి తోడుగా ఉంటుంది. అదెవరి మందిరం తళతళా మెరుస్తోంది? అది మయా అనే మహాశిల్పి యొక్క కర్మాగారం. మేమొక్కసారి ఆ కర్మాగారాన్ని చూడొచ్చా? బాలల్లారా, అది మీరెందుకు చూడాలనుకుంటున్నారు? ఆ మహాశిల్పి గురించి గురువర్యులు వాల్మీకి మహర్షి చాలా ప్రశంసించారు, అందుకే ఆయన దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఆ మహాశిల్పి ముక్కోపి. నేను బయట ఉంటాను, మీరు వెళ్ళి కలిసి రండి. అలాగే. మేము వాల్మీకి మహర్షి శిష్యులం. నా ఏకాగ్రత భంగం చేయకండి, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. క్షమించండి, మాకు చిన్న అనుమానం, దాన్ని మీరు తీర్చినట్లయితే మేం వెంటనే వెళ్ళిపోతాం. దయచేసి చెప్పండి, ఈ అద్భుత స్వర్ణ శిల్పం ఎవరిది? ఈ శిల్పం సీతాదేవిది. శ్రీరాముల వారు అశ్వమేధ యాగం చేస్తున్నారు. ఆ యాగంలో ఈ శిల్పాన్ని ఆయన పక్కన కూర్చోబెడతారు. సీతామాత అయోధ్యలోనే ఉందిగా, మరి శిల్పం దేనికి? లేదు, సీతాదేవి ఇక్కడ లేదు. ఒక తాగుబోతు చాకలి సీతామాత మీద కళంకం వేశాడు. దాన్ని ప్రజావాకుగా భావించి శ్రీరాముడు గర్భవతీన సీతను ఛేదించి అడవులకు పంపాడు. ఆ తర్వాత సీతాదేవి ఏమైందో ఎవరికీ తెలియదు. ఓహో, అదా అసలు సంగతి. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. శ్రీరాముడు మనకు సమాధానం చెప్పకుండా సభ నుంచి ఎందుకు వెళ్ళాడో. ఎంత విచిత్రమైన విషయం! దయామయుడు పురుషోత్తముడు అనుకున్న శ్రీరాముడు ఇంత కఠినాత్ముడా? పదండి వెళదాం, ఇలాంటి నిర్దయుడి రాజ్యంలో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. లవకుశులారా, అయోధ్య చూడటానికి ఎలా ఉంటుంది? ఇంతకీ మీకు రాముల వారి దర్శనం దొరికిందా? మీ గాన కచేరి ఎలా జరిగింది? సీతామాత కుశలమే కదా? అయోధ్యలో ఎవ్వరికీ తెలియదు సీతామాత ఎక్కడుందో. అంటే శ్రీరాముడు నిర్దయుడు, అతని హృదయంలో కరుణనేది లేసమతేనన్న. మనం అతని గురించి మాట్లాడుకోకుండా ఉండడమే ఉత్తమం. వివరంగా చెప్పు, అసలు ఏం జరిగింది? శ్రీరాముడు సీతమ్మను అనుమానించి మళ్ళీ వనవాసానికి పంపాడట. పైగా అప్పుడు సీతమ్మ నిండు గర్భిణి అట. ఆ విషయం తెలిసి కూడా అయోధ్యలో వాళ్ళెవ్వరూ ఆమెకి ఎటువంటి సహాయం చేయలేదట. పాపం ఒంటరైపోయిందట. ఇంతకాలం భ్రమలో పడి శ్రీరాముడిని పూజిస్తున్నాం, నేటితో మన భ్రమ తొలగిపోయింది. ఇక మీదట మన జీవితంలో రామనామానికి ఎటువంటి విలువ లేదు. లవకుశులారా, ఇలా రండి. మీరంత పెద్దవారైపోయారా, శ్రీరాముణ్ణే విమర్శిస్తున్నారు? వృధా ప్రసంగాలు మాని బాధ్యతాయుతంగా ప్రవర్తించటం నేర్చుకోండి. కుశ, నువ్వు వెళ్ళి మంగళగౌరీదేవి పూజ కోసం తెత్తపత్ర కమలాలు తీసుకురా. అలాగే తీసుకొస్తానమ్మా. లవ, మిత్రులతో కలిసి అటు ఇటు తిరుగుతూ వృధాగా కాలం గడపటం ఆపి ఆశ్రమ రక్షణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించు. అలాగే అమ్మా. Bye.
పరిచయం చేసుకో. మర్యాదగా పిలు. అయోధ్యాధిపతి అయిన శ్రీరాములు వారు చేస్తున్న అశ్వమేధ యాగానికి మేమే అశ్వంగారులం. మా గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ స్వర్ణ ఫలకం మీద వివరంగా ఉంది, చదువుకో. కౌసల్య పుత్రుడైన శ్రీరాముడు ధర్మ సంరక్షణ కోసం, ప్రజా సంరక్షణ కోసం అశ్వమేధ యాగాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞంలో మాకు సంరక్షుడిగా ఆయన సహోదరుడైన శత్రుఘ్నుడు వారున్నారు. మీరు వీరులైతే ఈ యశ్వంత్ గారిని బంధించవచ్చు, లేదా దాసోహం. ఇక్కడికి తీసుకురా. చిత్తం రథాన్ని ముందుకు పోని. ఏమైంది? ఎవరో మన అశ్వాన్ని బంధించారు ప్రభు. మా యాగాశ్వాన్ని బంధించే దుస్సాహసం చేసింది ఎవరు? ఎవరు? నువ్వు మా అశ్వాన్ని ఎందుకు బంధించావు? వీరులైతే బంధించొచ్చని వ్రాసారుగా, దాన్ని చదివాం, అందుకే బంధించాం. ఒంటరివాడివి, ముక్కుపచ్చలారని పసివాడివి. నీతో యుద్ధం నాలాంటి వీరునికి తగదు. క్షమాపణ కోరి యాగాశ్వాన్ని విడిచిపెట్టు. ఈయన ఒంటరి కాదు, తోడుగా వీరిలో మేమున్నాం. నిన్ను నీ సైన్యాన్ని ఓడించడానికి నాకు ఎటువంటి సైన్య బలము అవసరం లేదు. నేనొక్కనే చాలు. నువ్వే గనక వీరుడు అయితే రా, నాతో యుద్ధం చేయి. నీలాంటి వాడికి శిక్ష పడాల్సిందే. యుద్ధానికి సిద్ధంగా ఉండు. Thank you.
గౌరీదేవి పూజలో పాల్గొనేందుకు ఈ శతపత్ర కమల మునులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చారు. వీరిని స్వీకరించండి మాత. శతపత్ర కమల మునులారా, మీరు పాల్గొనడం వల్ల ఈ గౌరీ పూజకి మరింత పవిత్రత చేకూరింది. నేను ధన్యురాలను. మాతా, మాతా, నీ పుత్రుడు లవుణ్ణి ఒక రాజు బంధించి వేసి రథంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. మాతా, పూజ మధ్యలో ఆపడం అనర్థదాయకం. ఏ తల్లికైనా బిడ్డల క్షేమమే ముఖ్యం, అందుకే ఈ పూజలన్నీ. తమ్ముడి గురించి మీరింత చింతించవలసిన అవసరం లేదు మాతా. ఆ రాజు ఎంతటి వీరాది వీరుడైనా సరే, అతన్ని ఓడిస్తాను, తమ్ముడితో తిరిగి వస్తాను. మీరింక పూజను నిర్విఘ్నంగా పూర్తి చేయండి, నన్ను ఆశీర్వదించండి మాతా. సర్వదాన ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి నాయనా. విజయీభవ. విజయీభవండి. వాడెక్కడా? మిత్రులారా, మన మిత్రుడు లవకుమారుణ్ణి బందీగా తీసుకెళ్లిన రథం ఎక్కడుందో త్వరగా వెతికి చెప్పండి. ఆ రథం ఏకశిలాపర్వతం వైపు వెళ్తోంది, వెంట సైన్యం కూడా ఉంది. ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు, ఖచ్చితంగా శత్రువు ఎత్తుగడే. అశ్వాన్ని వదిలిపెట్టు. నిన్ను నీవు రక్షించుకోవడానికి ఏ విధంగా నువ్వు తలవంచావో అదే విధంగా తలవంచి తిరిగి వెనక్కి వెళ్ళిపో, లేకపోతే మళ్ళీ ఈ జన్మలో ఎప్పుడూ నువ్వు తలపైకెత్తవు. ప్రగల్భాలాపు పసిబాలుడా, నువ్వు క్షమించమని నన్ను అడిగితే నీ తమ్ముణ్ణి నేను వదిలిపెట్టగలను. అంతకు మించి ఆశించావో నా ఆగ్రహ జ్వాలలకు బలి కావలసి వస్తుంది. ఓ పసివాడి మీద విజయంతో విర్రవీగిపోతున్నావు, నాతో యుద్ధం చేయి. వీరత్వం అంటే ఏమిటో నీకే స్వయంగా తెలిసొస్తుంది. ఇంతసేపు నేను ఉపేక్షించిందెందుకో తెలుసా? నువ్వు బాలుడవని, మునికుమారుడవని, కానీ నువ్వు నీ పరిధిని దాటుతున్నావు, అందుకు శిక్ష అనుభవించి తీరాలి. చూద్దాంలే ఎవరు ఎవరిని శిక్షిస్తారో. యుద్ధంలో తేల్చుకుందాం నువ్వో నేనో. శ్రీరామచంద్రుడికి. నువ్వు గొప్ప యోధానయోధుడు అని చెప్పుకున్నావుగా, ఇదేమిటి నీ మొదటి బాణమే ఇలా గురి తప్పింది? అది నీ భ్రమ. నా బాణం ఎప్పుడు గురి తప్పదు, అది మీ రాజుని రథాన్ని చక్రబంధంలో బంధించింది. Oh!
కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. లవుడు మూర్చిపోయాడంతే. మీరంతా ఎప్పుడొచ్చారు? దుర్మార్గుడైన ఆ రాజెక్కడా? ఇలా చూడు మిత్రమా, ఆ దుర్మార్గుడైన రాజుతో పాటు అశ్వం కూడా మన బందీయే. అన్నయ్య, మనం బంధించిన ఈ అశ్వం ఎవరిదో నీకు తెలుసా? తెలుసు, ఇది శ్రీరామచంద్రుడి అశ్వం. అన్నయ్య, మనం ఈ అశ్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అప్పుడు స్వయంగా రాముడే దీన్ని విడిపించడానికి వస్తాడు. ఆయన్ని నిలదీద్దాం. నువ్వు ఒక రాజు వయ్యుండి సీత లాంటి మహాసాధ్విని అడవుల పాలు చేసి ఆమె అష్ట కష్టాలు పడేలా ఎందుకు చేశావని. సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఇక పద, అమ్మ నీకోసం కంగారు పడుతూ ఉంది. వినండి, మీరందరూ నాకు ప్రమాణం చేయాలి. ఇక్కడ జరిగిన ఏ విషయము మా అమ్మగారికి, గురుదేవులకు, ఆశ్రమవాసులందరికీ చెప్పము అని. ఎందుకంటే వాళ్ళందరూ రామభక్తులు. మనం చేసేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. రామ నామ మహిమా ఈ హనుమ చరిత వినుమా, రామ రూప మహిమా ఈ హనుమ యదను కనుమా, రామ నామ మహిమా ఈ హనుమ చరిత వినుమా, రామ రూప మహిమా ఈ హనుమ యదను కనుమా. అతి బలుడగు ఆ బాలి వధను రఘువీరుడు జరిపెను ఆ క్షణమే. నలు దిక్కులను వెతక సాగిరి సీత జాడకై వానరులు. లంకను చేరెను మారుతి అక్షత కాంచెను జానకి, ఆ ఇంటికి చేసెను అంజలి, ఇచ్చెను రాముని అంగుళి. తోకకు నిప్పును పెట్టిరి రక్కసి మూకను ముష్కరునై, చిచ్చుల గుంపటి చేసెను లంకను హనుమ అక్కి పిడుకై. రామనామ మహిమ రూప మహిమా ఈ హనుమ యదను కనుమా. రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రాజారామ. రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రాజారామ. కడమలేని కడలి నడుమ కపులు వారధి కట్టగా, బుడత ప్రాణం బుడత సైతం చిరు సహాయం చెయ్యగా. ఆరంభం ప్రారంభం సంగ్రామం సంరంభం రామరావణుల సమర నినాదం. మేఘనాథుని మెరుపు దాడికి మూర్ఛలో మునిగే లక్ష్మణుడు, ప్రాణానికి ప్రాణమైన తమ్ముని చూసి తల్లడిల్లెను తల్లి గుండెతో రామయ్య తండ్రి. గగన తారకలు గజగజలాడగా
హనుమ తెచ్చెను మందుల కొండ సంజీవి తెచ్చి సౌమిత్రి గాచి సాకేంద విభుని బంగారు కొండ రామనామ మహిమా ఈ హనుమ చరిత వినుమా రామ రూప మహిమా ఈ హనుమ ఎదను కనుమా కర్ణుడొరిగే మేఘనాథుడొరిగే అది విని రావణుడదిరే అది గదిగో రామ బాణమది గదిగో రావణాంతకమదిగో అది గదిగో సుదర్శనం అదే అదే శివత్రిశూలం రావణ తారా రాముడిచ్చే మోక్షమతని కోరిక తీరా రామనామ మహిమా ఈ హనుమ చరిత వినుమా రామ రూప మహిమా ఈ హనుమ ఎదను కనుమా పతిత పావని జానకినే పతియే కోరిన అగ్ని పరీక్ష సీతకు రాముని బహుమానమా స్త్రీ జన్మకు అవమానమా దేవుడే ప్రమిదగా అవనిజ వెలిగెను పవిత్రగా నేలనే విడిచి నీలి మేఘంలా నింగికే ఎగసే పుష్పకమ్మపుడు శస్త్రాల్లో నిపుణుడైన శత్రుఘ్నుడు లాంటి వీరుండే ఓడించారు అంటే వారిని సామాన్య బాలకులనుకోవడం మన పొరపాటే. లక్ష్మణ, అగ్రజులు శ్రీరామచంద్రులకు ఈ విషయం చెప్పటం అవసరమంటావా? ఆ అవసరం ఏమీ లేదు. నేనే స్వయంగా వెళ్ళి సంధ్యా సమయంలోగా విజయాన్ని సాధించి తిరిగి వస్తాను. అంతవరకు యజ్ఞ నిర్వహణ బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూసుకోండి. విజయీభవ. మనమంతా లవకుశుల ఆదేశాలని ఆచరించాలి. మన ఏకాగ్రత,
ఆజ్ఞపాలన మనల్ని విజయం వైపు నడిపిస్తాయి. ధర్మమే ఎప్పుడూ జయిస్తుంది. మనం ధర్మం కోసమే పోరాడుతున్నాం. అందువల్లే విజయం మనదవుతుంది. మీరంతా అలసిపోయినట్టున్నారు, కొంచెం విశ్రాంతి తీసుకోండి. యుద్ధ పేరు వినపడగానే ఆక్రమణకు సంసిద్ధులు కావాలి. మీరంతా వెళ్ళండి. మేము రాజా శ్రీరామచంద్రుడి వారి అశ్వమేధ అశ్వంగారులం. మా గురించి ఏమనుకుంటున్నారు? మేము ఈ గడ్డి తినాలా? గుర్రం రాజుగారిదైనా పేదవాడిదైనా గుర్రం తినేది గడ్డే కదా. పదండ్రా పోదాం. కడుపు కరకరా కాలితే పచ్చగడ్డే కర్మ, ఎండుగడ్డైనా తినేస్తుంది. మీకు బాగా బలిసింది. అరే ఎక్కడికి పోతున్నారు మీరంతా? మమ్మల్ని పట్టించుకోరా. భయపడొద్దు, ఏదైనా సహాయం కావాలంటే పిలు, మేం వెంటనే వస్తాంలే. చూసారా ప్రభు, వీళ్ళకెంత పొగరో. మనం అంటే లెక్క లేకుండా పోయింది మూర్ఖులకి. చూస్తుండండి, వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తా. కాపాడండి, కాపాడండి, పులొస్తోంది, పులొస్తోంది, పులి పులి. అయ్యో పదండ్రా, పులా ఎక్కడుంది పులి? పులి లేదు, పిల్లి లేదు, మిమ్మల్ని ఆట పట్టించానంతే. నేను తెలవగానే మీరు పరిగెత్తుకు రావాలని మిమ్మల్ని అలా కంగారు పెట్టేశాను అంతే అంతే. మేమంతా నీకు ఏమైందో అని కంగారు పడుతుంటే నువ్వు మమ్మల్ని ఆట పట్టిస్తావా? ఇంకొకసారి ఇలా జరిగిందో నీ గురించి ఎవరూ పట్టించుకోరు అంతే. చూసారా రాజా, వీళ్ళని ఎలా ఆట పట్టించానో? ఇది మొదలు మాత్రమే. ముందు ముందు వీళ్ళని ఎలా తైతాకలాడిస్తానో చూస్తూ ఉండండి. కాపాడండి, కాపాడండి, పులి మమ్మల్ని తినేయటానికి వేగంగా వచ్చేస్తోంది. కాపాడండి, రక్షించండి, మీకు దండం పెడతాను. కాపాడండి, కాపాడండి బాబు, కాపాడండి, కాపాడండి. ఏంటి ఆటగా ఉందా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈసారి నువ్వెంత అరిచి గీపెట్టినా సరే మేమెవ్వరము ఇక్కడికి రాం. అర్థమైందా? వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి రా దేవుడు? రక్షించండి, మీకు దండం పెడతాను. కాపాడండి. ఓ నైనిసారణ్య వీరులారా, నన్ను రక్షించండి. ఈసారి నేను అబద్ధం ఆడలేదు, నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి. పులి వచ్చేస్తుంది, కావాలంటే వచ్చి చూడండి. పులి, పులి వచ్చేస్తుంది. నేను ఎవరనుకుంటున్నావు? శ్రీరామచంద్రుల వారి అశ్వమేధ యాగాశ్వాన్ని. నా మీదకి వచ్చావో? జాగ్రత్త, జాగ్రత్త. లవకుశులారా, రక్షించండి, లవకుశులారా. మిత్రులారా క్షమించండి, ఈ అశ్వం మన అరణ్యంలోని అశ్వం కాదు కదా అనుకున్నాము. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది మన బందీగా ఉందని. చూసావా, చూసావా నువ్వు? క్షణకాలం ఆలస్యం జరుగుంటే నువ్వు వాడిన అబద్ధానికి నీ ప్రాణాలే పోయి ఉండేవి. నన్ను క్షమించండి మిత్రులారా, చేసిన పొరపాటుకి నేను పశ్చాత్తాపడుతున్నాను.
ఆవేశించాడు. వెళ్ళు, ఆ బాలకులతో చెప్పు, మేము వారిని ప్రత్యక్షంగా కలవాలనుకుంటున్నాం. మాకు ఆయన్ని కలవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఆ రెండు పర్వతాల మధ్యనున్న పచ్చిక బయలుంది కదా, అక్కడికి వచ్చి మమ్మల్ని కలవచ్చు. యజ్ఞాశ్వాన్ని వెంటనే వదిలిపెట్టండి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుణ్ణి శరణు కోరండి, లేకుంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధర్మ పరిరక్షణ కోసం ఎలాంటి పరిణామాలు మాకు ఎదురు వచ్చినా వాటిని ప్రతిఘటించటానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజాజ్ఞనే వ్యతిరేకించడం, ఇది ఎలాంటి ధర్మం? స్త్రీని అవమానించిన రాజుని మేము మా రాజుగా అంగీకరించము. అలాంటి రాజాజ్ఞకు మేము ఎలాంటి విలువ ఇవ్వం. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది, కావాలంటే మీ తమ్ముడిని వదిలిపెడతాము, కానీ అశ్వాన్ని మాత్రం మేము వదలం. ఇప్పటి వరకు మీరెన్నన్నా నేనేమీ పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? మీరు వాల్మీకి మహర్షి శిష్యులని, కానీ మీరు గర్విష్ఠులు. మాతోనే యుద్ధం చేయాలనుకోవడం మీ మృత్యువుని మీరే ఆహ్వానించుకోవడం. నీలాగే నీ తమ్ముడు కూడా చాలా కబుర్లు చెప్పాడు, కానీ ఏమైంది చూడు, మాట పలుకు లేకుండా బొమ్మలా నిలబడ్డాడు. ఆపండి మీ ప్రగల్భాలు, మీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. చెప్పండి, అశ్వాన్ని వదులుతారా లేదా? స్వయంగా శ్రీరామచంద్రుడు వచ్చినా సరే ఈ అశ్వాన్ని మేము వదిలిపెట్టం. కావాలంటే మాతో యుద్ధం చేయి, మమ్మల్ని జయించేదాన్ని తీసుకువెళ్ళు. మనం సర్పవ్యూహంలో ముందుకు వెళదాం. మిత్రులారా, సర్పవ్యూహంతో శత్రువులను చుట్టుముట్టండి. ఆక్రమించండి! Thank you.
తలచిన వెంటనే వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ధన్యవాదాలు మిత్రమా. ధన్యవాదాలెందుకు, ఒక మంచి మిత్రుడిగా అది నా కర్తవ్యం. నాయనా శ్రీరామచంద్ర, యాగాన్ని పూర్తి చేయకుండానే నువ్వు యుద్ధానికి వెళ్ళక తప్పదా? తప్పదమ్మా, వెళ్ళక తప్పదు. లక్ష్మణుడు లాంటి వీరాధి వీరుణ్ణే ఆ బాలలు ఓడించారంటే ఇంకా ఎవరిని పంపించినా ప్రయోజనం ఉండదమ్మా. మునిబాలకుల చేతుల్లో మన వీరాధి వీరులు పరాజితులు కావడమా? అది ఎలా సంభవం? నిజంగా మన గ్రహచారం ఏమీ బాగాలేదు. రఘువంశ మర్యాద, శౌర్యం, తేజస్సు నాతోనే అంతం కాకూడదని, మనకు విజయం కలగాలని ఆశీర్వదించమ్మా. విజయీభవ కుమారా. దయతో మీ ఆగ్రహాన్ని కొంచెం నిగ్రహించండి. మీ ఉగ్రరూపం నేను చూడలేకపోతున్నాను. మా మహాసామ్రాజ్య ప్రతిష్ట మా కళ్ళ ముందే నాశనమవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోను హనుమా? ప్రభు నన్ను తమ దూతగా ఆ బాలకులతో మాట్లాడమంటారా? అంటే నీ ఉద్దేశం ఆ పిల్లలతో నన్ను సంధి చేసుకోమంటావా? లేదు ప్రభు, నేను వెళ్ళేది సంధి చేయటానికి కాదు, రామనామానికున్న మహత్యాన్ని వివరించి చూస్తాను. ఎంతైనా వాళ్ళు మునిబాలకులు కదా. నీవు చెప్పినట్టుగా నీ మాట విని వాళ్ళు ఒప్పుకున్నారే అనుకో, నాకెలాంటి అభ్యంతరమూ లేదు. లేనిచో యుద్ధమే శరణ్యం. నన్ను ఆశీర్వదించండి ప్రభు. విజయోస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పంపల్ని చూడబోయా బాబు, ముందు పంపల్ని విడిపించు. రామరాజ్యంలోనే రాముణ్ణి ఎదిరించే ద్రోహులు ఎవరు? ఎవరు వాళ్ళు? మేమే. ఇప్పటి వరకు మీరిద్దరూ చాలా పెద్ద పొరపాట్లు చేశారు. బాలకులారా, ఇంతవరకు నా శాంత రూపాన్ని చూశారు, రౌద్ర రూపాన్ని చూడలేదు. నాకు కోపం రావటానికి ముందే మీ తప్పొప్పుకొని శ్రీరామునికి దాసులు కండి. లేదా మేము లంకలోని రాక్షసులను అనుకుంటున్నావా? నీ అరుపులకి భయపడటానికి వెళ్ళు, వెళ్ళి నీ రాముని పంపించు. జై శ్రీరామ్. Jai Jai Bajranga Bali.
సఖుడా మా పాలి ప్రియా ప్రియా సఖుడా జనహితుడా శ్రీరామ దయా క్రియా వ్రతుడా అంబుధులన్నీ ఆవుగిట్ట నట అంబుల పొదులే అరుదులు నీ కట రాక్షసమో కలు చీమ తోమ నట సున్ని ఉండ ఆ సూర్య బింబమట ధైర్య తపో మహిమాన్విత కలికి చేతుకో సాధుహిత నందన దుర్ముఖ మర్దన రామ భక్తి రస సంభరిత బాలకులందరు భక్తితో కొలిచే బాలమిత్రహే భగవంత భక్త కల్పతరు భాగవతో తమ భయము తీర్చద భక్తిమత చూపించు సదా శివాత్మజుడా నీ కరమే దీవించు కదా సనాతనుడా జయము నీకు కపిలోక దివాకర జయము మాకు కలిగించు దయాకర విమల భక్తి సంపూర్ణ సుధాకర రామ కార్య నిర్వహణ దురంధర భూత ప్రేత పిశాచము పీడల శోకము నీదయముంటే వృక్కడి రక్కసి మూకల బాధలు ఎక్కడికి కనీ జతనుంటే రామ రామ శుభ నామ నిరంతర పాహి పాహి ఏ భవన సుత భక్త కల్పతరు భాగవతోత్తమ కరుణ చూపరాకారియుత భవన పుత్ర హనుమాన్ నిరవధిక భువన గాత్ర హనుమాన్ గగన గత భుకుట శీర్ష హనుమాన్ యుగ విజిత బ్రహ్మ సూత్ర హనుమాన్ జయ జయ బజరంగ బలి 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 జయ జయ ప్రశంసనీయం మీ ఇద్దరి ధనుర్విద్య కౌశలం నిజంగా ప్రశంసనీయం. మీరు పెద్దవారు, ఈ బాణాలతో మిమ్మల్ని మేము గౌరవించాము అంతే. నేనే పని మీద ఇక్కడికొచ్చాను, అది కాస్త మిమ్మల్ని చూసి మర్చిపోయాను. ఎవరో ఆశ్రమ బాలకులు మా అశ్వమేధ యాగాశ్వాన్ని బంధించారట, మీరు మాకు వారిని చూపించగలరా? ఆ బాలలు మీ ముందే నిలబడి ఉన్నారు. మీరా ఇద్దరు పుత్రులారా, మీకు తెలుసో లేదో మీరు చేసిన పొరపాటుకి మీరు శిక్షార్హులు. మీరు మా తండ్రి కాదు, మీరు మమ్మల్ని పుత్రులారా అని సంబోధించకండి. నేను అనౌచిత్యంగా ఏమీ అనలేదే. ఒక రాజుకి రాజ్యంలోని ప్రజలంతా పుత్ర సమానులే కదా. మమ్మల్ని మీ నిర్దయ ప్రజలతో పోల్చకుండా ఉంటే మీకు మాకు మంచిది. మీరు నన్ను ఎలాంటి మాటలన్నా నాకు మీ మీద
కోపం రావటం లేదు, ప్రేమే కలుగుతోంది. మీ భార్యను ప్రేమగా చూడలేని మీకు మా మీద ప్రేమ కలుగుతుందా? ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా మీ మనసులో ఏ కొంచెమైనా ప్రేమనేది అసలు మిగిలిందా? మీరు వయస్సుకు మించి ధర్మం గురించి మాట్లాడుతున్నారు. నిజం చెప్పండి, మీరు ఋషిపుత్రులేనా? ఏ, మమ్మల్ని చూసి మీరు భయపడుతున్నారా? మేమిద్దరం నిజంగానే ఋషిపుత్రులం. అదే నిజమైతే మీరీ అశ్వాన్నెందుకు బంధించారు? ఈ యాగశ్వాన్ని పంపించి మిమ్మల్ని మీరే వీరమాతపుత్రులుగా ప్రకటించుకున్నారు. ధర్మరక్షకులుగా మేము దాన్ని బంధించి మేము కూడా వీరాది వీరమాతపుత్రులుగా ప్రకటించుకోవాలనుకున్నాం. మీలో యుద్ధం చేయాలనే ఉన్మాదం, రాముణ్ణి ఓడించాలనే దురాశ ఉన్నాయి. అనుభవిస్తా. భీషణ ధ్వని ఆ శ్రీరాముని ధనుష్టంకారం మాత్రమే. ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారు. శ్రీరాముని ధనుష్టంకారమా? దీని అర్థం యుద్ధానికి ప్రారంభం. ఇది మన ఆశ్రమంలో వినబడుతోందేమిటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా అనుకుంటూ ఉంటారు, నువ్వు శ్రీరామనామం వింటే నిన్ను నువ్వే మర్చిపోతావని. కానీ ఇప్పుడు తెలిసింది, నిన్ను పొగిడితే నువ్వు వచ్చిన పనే మర్చిపోతావని. జై శ్రీరామ్. యుగ యుగాలుగా ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నాశనం చేసే ఈ నారాయణాస్త్ర మూలమైన రామబాణాన్ని ఇప్పుడు మేం ప్రయోగిస్తున్నాం. దీని నుంచి తప్పించుకోవడం అసంభవం. సంభవం శ్రీరామ, మా ఈ పంచభూతాస్త్రం ఏ అస్త్రాన్నైనా నిర్వీర్యం చేస్తుంది. పంచభూత ప్రేరితమైన ఈ జృంభకాస్త్రం నిర్ణయిస్తుంది రామనామానికి రామ బాణానికి ఎంత శక్తి ఉందో. జై శ్రీరామ్. లవకుశులారా, నా మాట వినండి. చేసిన తప్పుకు శ్రీరాముణ్ణి శరణు వేడుకోండి. మీకు తెలియదు రామబాణం ఎంత భీకరమైందో. రామబాణం గురించి ప్రశంసలు మేము చాలా విన్నాం. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా అది ఎంత గొప్పదో చూడాలనుకుంటున్నాం. తప్పకోండి. తప్పుకో ఆంజనేయ, ఈ బాలలు యుద్ధ ఉన్మాదంలో ఉన్నారు. సీత మాత, మాత ఎన్నో ఏళ్ల తరువాత మీ దర్శనం చేసుకుని నేను తండ్రుణ్ణయ్యాను. ఏమిటి సీతామాత మా కన్న తల్ల? ఇది నిజం లవకుశులారా? ఆర్య, ఈ లవకుశులు మీ పుత్రులు. పరాక్రమంలో, సాహసంలో, వీరత్వంలో రఘువంశ పరంపరని వీరు కొనసాగించగలరు. మీ తండ్రి గారిని క్షమించమని అడగండి లవకుశలారా. మీరు క్షమించాల్సినంత తప్పేమీ చేయలేదు. పుత్రులారా, మీరు యుద్ధ నైపుణ్యంలో మాకంటే ఉన్నత శిఖరాలందుకోగలరని నిరూపించారు. అది మేము గర్వించదగ్గ విషయం. ఆర్య, నేను భూదేవి కడుపున పుట్టినందుకు, రఘువంశమును మెట్టినందుకు నా బాధ్యతలు నేను పూర్తి చేశాను. నేను ధన్యురాలను. అమ్మా భూదేవి, నేను ఒక తల్లిగా నా బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాను.
ఇక నన్ను నీ ఒడిలో చేర్చుకో తల్లి. మహర్షి, మీరు చూపించిన పితృవాత్సల్యాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఇక నాకు సెలవు ఇవ్వండి. పురుషోత్తముడిగా, ఆదర్శ పురుషుడిగా పూజింపబడే రాజు ఇలా దుఃఖించడం తగదు. శాంతించు రామా, శాంతించు.
వీరజహా.